సంకల్పంతో ముందుకు సాగితే మిద్దె తోటలను విజయవంతంగా సాగు చేయొచ్చని కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం విశ్రాంత విస్తరణ సంచాలకులు ప్రొఫెసర్ రావి చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్ రైతు నేస్తం కార్యాలయ ఆవరణలో ఆగస్టు 4 జరిగిన టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ లో సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల పెంపకంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మిద్దె తోటలో ఎంపిక చేసుకోవాల్సిన మట్టి, వాడాల్సిన ఎరువులు, సేంద్రీయ మిశ్రమాలను వివరించారు. మీరు ఒక ప్రణాళిక పెట్టుకోండి, ఏం చేయాలి అసలు ఫస్ట్, అంటే కూరగాయలు పండించేద్దామా, పండ్ల తోట మిద్దె మీద పండిద్దామా, లేకపోతే ఆర్నమెంటల్ ప్లాంట్స్ పండిద్దామా, అది ఫస్ట్ సంకల్పం అనేది కావాలి. ఇంట్లో 4 ఉంటాము, తల్లిదండ్రులు ఉంటాము, చిల్డ్రన్ ఉంటారు, కిడ్స్ ఉంటారు, వాళ్ళకి ఏం కావాలి, కూరగాయలేనా? ఈవినింగ్ పైకి వెళ్తే కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్లో వర్క్ క్రియేట్ చేసుకోవాలి, వర్క్ ద్వారా మీకు కావాల్సినవి మీరు సంపాదించుకోవాలి, అంటే కూరగాయలు కావచ్చు, పూలు కావచ్చు, ఆనందం కూడా కావచ్చు, సమ్ టైం పాస్ కూడా కావాలి అక్కడ. దట్స్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ టెరెస్ గార్డెన్. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనకి, మొక్క వేళ్ళకి ఆక్సిజన్ కావాలి, మొక్క పెరగడానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఎంతమందికి తెలుసు మనకి, ఇందులో మొక్కని టబ్లో పెడతాము, దానికి వేరుకి ఆక్సిజను, గాలి అవైలబిలిటీ ఉండదు, ఓన్లీ పైభాగం నుంచే మనకి గాలి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మనం సిమెంట్ టబ్ తీసుకుందాము, లేకపోతే ఇంకొక టబ్ తీసుకోండి, సైడ్స్ నుంచి గాలి వెళ్తుందా లోపలికి? వెళ్ళదు. దానికి ఏం చేస్తున్నాం మనం, రంధ్రాలు పెడుతున్నాం మనం. రంధ్రాలు పెట్టి దాంట్లోపల నుంచి గాలి పోతేనే మొక్క పైభాగం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక రోజులో ఒక మొక్క 100 కార్బన్ డైఆక్సైడ్ కింద తీసుకోగలిగితే వేరు వ్యవస్థకి 200 ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది మనకి. అది మనం మర్చిపోతున్నాం. మనం చుట్టూతో ఇది తీసుకుంటాం, ఏది ప్లాంటర్ బాక్సులు కడతాము, ప్లాంటర్ బాక్సులు కట్టి నీట్గా ఉండాలని చెప్పేసి లోపల బయట కళాయి పెట్టేసి నానా రకాలుగా క్లోజ్ చేసేస్తాము. గాలి ఆక్సిజన్ అన్నది మొక్క వేరుకు అందదు, మొక్క పెరగదు. ఎందుకు పెరగటం లేదు, ఎరువు లేదా, సన్లైట్ లేదా, ఆక్సిజన్ లేదా, ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం, కానీ కింద వేరు కుళ్ళిపోతుంది అన్నది మాత్రం మనం ఆలోచించాం. అందుకని మీరు ఏ టబ్స్ తీసుకున్నా, ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా వేరు వ్యవస్థకి ఆక్సిజన్ పోయేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. అది మోర్ ఇంపార్టెంట్, ఫస్ట్ పాయింట్. దెన్ సెకండ్ పాయింట్కి వచ్చేసేవరకి మీడియా, అంటే ఎందులో పెంచాలి, బలవర్ధకమైన సాయిల్ ఏంటి. మనం సేంద్రియం గురించి మాట్లాడుతున్నాం, ఆర్గానిక్, న్యాచురల్ ఫార్మింగ్. సో ఇన్ని కల్టివేషన్స్ ఉన్నప్పుడు భూమి తల్లి అని అంటాం మనం. ఎందుకు అంటే ఆ భూమి సాయిల్లో నుంచి వచ్చే న్యూట్రియంట్స్ అన్నది ఎక్కడా కూడా సప్లిమెంట్ చేయలేము, దాని యొక్క క్యారెక్టర్ అది. అందుకనే భూమి తల్లి అంటాము. కానీ ఈ భూమి తల్లి అన్నది కొద్ది రోజుల వరకు సపోర్ట్ చేయగలుగుతుంది మీకు. ఇప్పుడు నేను టమాటా పెట్టాను, 3 బ్రహ్మాండంగా కాస్తుంది, అయిపోతుంది, తర్వాత మళ్ళీ పంట వేస్తాను, కొద్ది కాపు వస్తుంది, ఆగిపోతుంది, తర్వాత ఎంతైనా తల్లి కొంతవరకు సపోర్ట్ చేస్తుంది కానీ తర్వాత సపోర్ట్ చేయదు. ఇందాక ఎవరో ఒకళ్ళు అడిగారు, ఎన్ని రోజులకోసారి మట్టి మార్చాలి, ఎన్ని రోజులకోసారి మనం ఎరువులు వేయాలి అని అనుకుంటే, ఫోర్టిఫికేషన్ అంటాం మనం, ఎన్రిచ్మెంట్. ఎన్రిచ్మెంట్ అంటే యూరియా లేకపోతే అమ్మోనియా కానీ డిఏపి కానీ ఏమని మేము చెప్పట్లేదు. పశువుల ఎరువు తీసుకోండి, పశువుల ఎరువు నుంచే వచ్చింది వర్మీ కంపోస్ట్. అంటే ఇప్పుడు మనం చూసుకుందాం, రాగులు ఉన్నాయి, రాగుల్ని దంచి రొట్టె చేసుకొని తింటాం మనం, బలవర్ధకమే. కానీ రాగుల నుంచి మాల్ట్ తయారు చేసుకోవచ్చు, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు మాల్ట్, ఫర్మెంట్ అయితే మాల్ట్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది,
కేజీ రాగుల నుంచి ఒక 200 grams మాల్ట్ అవుతుంది. మాల్ట్ అంటే ఎంత ఎనర్జెటిక్ అవుతుంది చెప్పండి? ఇంకా ఎక్కువగా ఎనర్జెటిక్. అదే వర్మీ కంపోస్ట్. అంతకు మించి ఇదేదో కెమికల్ కాదు, వేరేది కాదు. అందువల్ల ఏంటంటే వర్మీ కంపోస్ట్ వాడుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే నల్లమట్టే దొరుకుతుంది. ఇప్పుడు కృష్ణా జిల్లా వెళ్దాము, ఓన్లీ నల్లమట్టే దొరుకుతుంది. ఎర్రమట్టి కావాలంటే వెస్ట్ గోదావరి నుంచి తెచ్చుకోవాలి. అదే తెలంగాణలో చూసుకుంటే మొత్తం ఎర్రమట్టే దొరుకుతుంది, నల్లమట్టి దొరకదు. ఇందులో రెండిట్లో ఏది శ్రేయస్కరము అని గుర్తించినట్టయితే ఎర్రమట్టి శ్రేయస్కరం. ఎందుకు అంటే అది పొడి పొడిగా ఉంటుంది. మీరు నీళ్లు పోసినా ఒకే విధంగా ఉంటుంది, నీళ్లు పోయకపోయినా కూడా ఒకే విధంగా ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఎర్రమట్టిని తీసుకున్నట్టయితే దాని పోరాసిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఆక్సిజన్ క్వాంటిటీ ఎక్కువగా ఉండి వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్క పెరగటానికి వీలు కలుగుతుంది. అదే నల్లమట్టి అనుకోండి, ఈరోజు ఉదయం నీళ్లు పోసారు, 2 రోజులు నీళ్లు పోయలేదు. కాకపోతే అది బన్, మనం బ్రెడ్ చూస్తాం కదా, బ్రెడ్కి ఎంత పిండి వాడతాము, ఇంత పిండి వాడతాము. దాన్ని బేక్ చేస్తే ఈ సైజు వస్తుంది. నల్లమట్టి కూడా అంతే, నీళ్లు పోస్తే బన్ లాగా ఉబ్బిపోతుంది, నీళ్లు లేకపోతే కిందికి వెళ్ళిపోతుంది, దాంతో వేరు వ్యవస్థ మొత్తం కూడా చచ్చిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మీకు నల్లమట్టి ఉండి మీరు వేరే మట్టి లేని పరిస్థితుల్లో మీరు అప్పుడు కోకోపీట్ వాడుకోవచ్చు, వర్మీ కంపోస్ట్ వాడచ్చు. ఇంకొక రకమైన సేంద్రియ పదార్థం ఏది దొరికినా కూడా వాడటం వలన ఏమవుతుందంటే దాని పోరాసిటీ అంటే ఏరేషన్ కెపాసిటీ పెరగటం వలన మీకు మొక్క పెరుగుదల కావడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారన్నమాట. మీరు ఈ వర్మీ కంపోస్ట్ ఉంది, కాన్సన్ట్రేటెడ్ పశువుల ఎరువే అది. ఓకే, సో దీన్ని పంట అయిపోయిన తర్వాత మరలా ఈక్వల్ క్వాంటిటీ అంటే సాయిల్ ఒక 4 కేజీలు ఉంటే ఇంకొక 4 కేజీలు వర్మీ కంపోస్ట్ కలపండి, మిక్స్ చేసేసేయండి, మళ్ళీ మొక్క పెట్టండి. ఫెయిల్యూర్ అనేది హిస్టరీలో ఉండదు. అది ఫోర్టిఫికేషన్ అన్నమాట. ఓకే, గుడ్ క్వశ్చన్. అది ఇప్పుడు ఒక్క నిమిషం ప్లీజ్. ఇక్కడ ఒక మంచి క్వశ్చన్ అడిగారు ఆయన, రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ మిక్స్ చేయడం వలన ఏమన్నా ఉపయోగం ఉందా, లేకపోతే డెలిటీరియస్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది. చేయటం వలన ఉపయోగమే ఉంది. ఎందుకు అంటే ఈ నల్ల మట్టి అనేది ఏంటంటే ఎక్కువ వాటర్ని అబ్జార్బ్ చేసుకొని ఉంటుంది. తర్వాత ఏంటంటే అవసరం వచ్చినప్పుడు మొక్కకి ఇస్తుంది. ఇప్పుడు మీరు ఫిల్ చేసుకున్నారు, ఒక 4 డేస్ మీరు బయటికి పోయారనుకోండి, మీరు ఓకే ఫోన్ ద్వారా టెక్కీ అయితే మీరు ఫోన్ ద్వారా నీళ్ళు ఇవ్వగలుగుతారు. అది లేని వాళ్ళు ఏంటంటే ఈ నల్ల మట్టి మనకి నీళ్లు అందిస్తుంది. కాకపోతే ప్రపోర్షన్ ఏంటంటే 60-40 తీసుకోండి. ఎప్పుడైనా కూడా రెడ్ సాయిల్ ఎక్కువగా ఉండాలి, ఆర్ లూజ్ సాయిల్, మొరం సాయిల్ అది చూసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ రీసెంట్లీ ఐ కమ్ అక్రాస్, సార్ నల్ల సాయిల్ తీసుకున్నాను, 50% శాండ్ కలిపాను, అప్పుడు ఎర్ర సాయిల్ అవుతుందా అని అడిగారు. కాదు, అది కాదు. ఎందుకంటే నల్ల సాయిల్ ప్రాపర్టీస్ దానికే ఉంటుంది, మళ్ళీ ఇంకొంచెం ఇసుక్ కలిపారు కాబట్టి సిమెంట్ అవుతుంది, ఇంకా హార్డ్ రాక్ లాగా తయారవుతుంది. ఈ రోజున మనందరికీ 325 grams వెజిటేబుల్స్ పర్ డే తినాలి. 325 grams వెజిటేబుల్స్ మనం తినాలి. ఎంతమంది తింటున్నాం మనం? తింటాం లేదు లేదు. మరి దానికోసమే పుట్టింది హైబ్రిడ్ విత్తనం. 100 ఒక గింజ వేస్తే 250 grams విత్తనం దిగుబడి వస్తేనే 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే మనకి దిగుబడులు పెరుగుతాయో పెస్ట్లు పెరుగుతాయి, డిసీజులు పెరుగుతాయి, పరిమాణం పెరుగుతుంది. సొరకాయ చూసుకుంటే 2 ఫీట్లు ఉంటుంది, పొట్లకాయ చూస్తే 6 ఫీట్లు ఉంటుంది. తప్పదు, మనం భరించాల్సింది. అక్కడ దానికి పురుగులు వస్తాయి, రోగాలు వస్తాయి, నానా రకాలుగా వస్తుంది. ఎరువులు కావాలి. మీరు ఎరువు వేయకపోతే అది పెరగదు, మొక్క పెరగదు అసలు. అది దానికి ఒక కొంత ఎరువు అనేది కావాలి. ఎందుకంటే దట్ ఈస్ సైంటిస్ట్ జనరేటెడ్ సీడ్ అన్నమాట అది. కానీ అది పెట్టుకుంటే జరిగే ఉంది మీకు తెలుసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే అది కాయ కాయదు, కాసిన ప్రాపర్గా ఉండదు, ప్రాపర్ షేప్ ఉండదు. రావచ్చు ఒక్క కాయ, రావచ్చు 2 కాయ రావచ్చు. ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇట్?
అది ప్రిపేర్ అయితే హైబ్రిడ్కి వెళ్ళండి, అది ప్రిపేర్డ్ అయితే హైబ్రిడ్కి వెళ్ళండి. పెస్టిసైడ్స్ కొట్టుకుంటాను అంటే హైబ్రిడ్ పెట్టండి, ఎరువులు వేసుకుంటాను అంటే హైబ్రిడ్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ దిగుబడి రావడానికి దానికి కావాలి ఎంత. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, దేశీ విత్తనాలు. దేశీ విత్తనాలు అంటే ఇప్పుడు ఒక విషయం నేను చెప్తాను. నేను 37 ఇయర్స్ రీసెర్చ్లో పనిచేశాను. ఐఎమ్ 62 ఇయర్స్, ఐ జస్ట్ రిటైర్డ్. ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఎట్ సమ్ అదర్ ప్లేస్. ఈ రోజున కొత్త వెరైటీస్ రిలీజ్ అవుతున్నాయండి, ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మా జేబుల నుంచి రావట్లేదు, ఆకాశం నుంచి రావటం లేదు. మేము విలేజ్లోకి పోతాము, వెతుకుతాము వెతుకుతాము. కొన్ని విత్తనాలు దొరుకుతాయి, చిన్న చిన్న 4-5 విత్తనాలు కూడా దొరుకుతాయి. వాటిని తీసుకొస్తాము, సంక్రమణం చేస్తాము, ఒక మంచి వెరైటీని మార్కెట్కి ఇస్తాము. బేస్ ఏంటి? దేశీనే. నేను ముందే చెప్పాను మీకు, సంకల్ప్ సే సిద్ధి. సంకల్పం అనేది పెట్టుకుంటే దేశీ విత్తనం మీ ఇంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ మీరు పెస్ట్లు డిసీజులు అంటారు, ఆర్గానిక్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఏమి వాడచ్చు ఇందులో కానీ చూసుకుంటే, సింపులెస్ట్ వన్ నేను చెప్తాను. మేము యూనిఫామ్గా కొట్టేవి 3 మందులు ఒకటి. దేనికైనా రోగం కావచ్చు, పురుగు కావచ్చు, ఏ రకమైనా కూడా, ఒకటి పుల్లటి మజ్జిగ ఫర్మెంట్ చేస్తాం మా దగ్గర. ఫర్మెంట్ చేసేసి పుల్లటి మజ్జిగలో ఫ్రెష్ పసుపు, మా దగ్గర అవి కొమ్ములు ఉంటాయి, పౌండ్ చేసేసి కలిపేసేసి మేము స్ప్రే చేస్తాం. ఫస్ట్ ఎవ్రీడే మార్నింగ్ జరిగేది ఏంటంటే, ఇది చేయటం వలన చాలా వరకు పెస్ట్లు కంట్రోల్ అవుతాయి. డిఫరెంట్ ఆకులు, వావిలాకు కానివ్వండి, కానుగాకు కానివ్వండి, సీతాఫలం ఏదైనా కూడా దాన్ని పౌండ్ చేసేసి ఫర్మెంట్ చేసి స్ప్రే చేస్తాం. సెకండ్, అది కంట్రోల్ అవుతుంది. మూడవది ఏంటంటే, ప్రజెంట్గా ఉన్నది ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటే ఒకటి వేప నూనె. వేప నూనె రెడీగా అన్నట్టుగా అందులో కూడా కెమికల్స్ కలిపి వస్తున్నాయి అన్నది చెప్పారు. ఉండుండొచ్చు, నేను కాదన్ను, బట్ బ్రాండెడ్ కంపెనీస్ కన్నా మీరు తీసుకున్నట్టయితే 1500 ppm టు 25,000 ppm అని ఉంటుంది కాన్సన్ట్రేషన్. అది 1500 to 25,000 కాన్సన్ట్రేషన్ అని ఉంటుంది. అది మీరు 2 ml, 4 ml పర్ లీటర్ మీరు కలుపుకొని స్ప్రే చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక్క కేర్ మీరు తీసుకోవాలి, ఏంటంటే అది వాటర్లో వేసేసి మామూలుగా వెంటనే మనం స్ప్రే చేస్తాం, దానివల్ల ఉపయోగం లేదు. మనం దాన్ని ఎమల్సిఫై చేయాలి. ఎమల్సిఫై అంటే ఏంది, ఒక స్పూన్ తీసుకొని బాగా చర్ని చేయాలి. మీ దగ్గర ఏమన్నా చర్నర్ ఉంటే దాన్ని ఆన్ చేయండి, కొడేస్తుంది, బాగా ఆయిలీగా అయిపోతుంది, వాటర్ అంతా కూడా బాగా ఆయిలీగా అవుతుంది. అది ఇంగ్లీష్లో మనం ఏంటంటే ఎమల్సిఫైయర్ అంటాం అన్నమాట. దాన్ని కలిపి కొట్టేశారంటే ఈ ఆకుల మీద ఏమవుతుందంటే ఒక లేయర్గా ఫామ్ అవుతుంది. దీనివల్ల పురుగులు చావవు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా చెప్తే తప్పు, పురుగులు చావవు. ఇట్ యాక్ట్స్ యాజ్ అ రిపెల్లెంట్, పారిపోతాయి. అదే ఎందుకు, ఆకు మీద వాలిందనుకోండి, ఆ జిగురులో ఈ పురుగు కాళ్ళు ఇరక్కపోతాయి, మళ్ళీ బయటికి రాలదు, అక్కడ చచ్చిపోద్ది. ఈ ముందు వలన పురుగులు చావట్లేదు, అక్కడ ఈ వేప నూనె ఎమల్సిఫైయర్ వలన పురుగు చస్తుంది. అందువలన ఏంటంటే స్కేర్ అవుతుంది. ఒక పురుగు వాలి పైకి లేవలేదంటే రెండో పురుగు వచ్చి వాలదు, అది పారిపోతుంది అక్కడి నుంచి. ఆ విధంగా మనం రిపెల్ చేసుకోవచ్చు. ఇవన్నీ రాకుండా చూసుకోవాలి అని అనుకుంటే మీరు కష్టపడండి, కింద పడండి, మీద పడండి, నాటు విత్తనాలు తెచ్చుకోండి. కిచెన్ వేస్ట్ యూటిలైజేషన్ గురించి ఒకటి అడుగుతున్నారు ఇక్కడ. మనకి ఎవ్రీడే కూడా ఎంతో కొంత కిచెన్ వేస్ట్ వస్తుంది. మీరు కిచెన్ వేస్ట్ని ఇంట్లో ఊడ్చిన దాన్ని రెండూ మిక్స్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ, అది సపరేటు, ఇది సపరేట్గా పెట్టండి. మీ కూరగాయల వేస్ట్ ఇంతవరకే తీసుకోండి. అది కాకుండా మనం వంట చేసి వంట తిన్న తర్వాత చికెన్ బోన్స్ కానివ్వండి, మటన్ బోన్స్ లేకపోతే XYZ అవి కలపొద్దు. వండిన ఏమి, అదే
అదే మీరు వండిన వాటిలో ఏంటంటే కరివేపాకు కలుపుకోవచ్చు, మునక్కాళ్ళు కలుపుకోవచ్చు, ఇలాంటి బయాలజికల్ ప్రొడక్ట్స్ అన్ని కలపచ్చు, కానీ హార్డ్ వన్స్ మాత్రం కలపద్దు. దానికి మీరు ఒక కార్నర్లో గుంట తీయండి, గుంట తీసేసి ఏ రోజు వచ్చేదాన్ని ఆ రోజు వేసుకుంటూ పొండి. దాన్ని మీరు దాని గురించి దృష్టిలో పెట్టుకొని ఇదేదో కావాలి అని పెట్టుకోవద్దు, వచ్చింది వేసుకుంటూ వెళ్ళిపోండి. మీ కిచెన్ నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ను కూడా దాన్ని కనెక్ట్ చేసేసేయండి. మీరు దాన్ని కనెక్ట్ చేసేయండి. ఒక స్టేజ్లో ఏమవుతుంది, పైన మొత్తం నిండిపోతుంది. మీరు ఒక ప్లాస్టిక్ పేపరు పైన కవర్ చేసేసి పైన మట్టి కప్పేసి వదిలేసేయండి. మీరు ఎప్పుడైతే పైన కవర్ చేస్తారో వాటరు ఇవ్వటం ఆపేసేయండి. ఎప్పుడైతే మీరు వాటర్ ఆపేయటం మొదలుపెట్టారో గ్రాడ్యువల్గా మీకు పైనుంచి కిందికి సింక్ అవుతూ వస్తుంది. మీకు మీరు నిండా నింపారు కదా, షింక్ అవుతూ వస్తుంది. షింక్ అయిపోయిన తర్వాత ఒక స్టేజ్లో ఆగిపోద్ది, ఇంకా దిగదు. ఆ టైంలో మీరు ఓపెన్ చేసుకోండి, వాడుకోండి. సింపులెస్ట్ మెథడ్ అది. గుడ్ క్వశ్చన్ అమ్మా. అదే మా వెంకటేశ్వరరావు గారు కూడా అదే చెప్తారు, మన విత్తనాలు మనమే తయారు చేసుకోవాలి, మనం పక్కవాళ్ళకి సప్లై చేయాలి అన్న కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చారు. ఆయన చాలా రోజుల క్రితం నుంచి కూడా అదే చెప్తారు. ఇందులో కూరగాయలని మూడు రకాలుగా విభజించండి. ఒకటి ఆకుకూరలు, కాయకూరలు, తీగజాతి కూరలు. ఓకే, ఆకుకూరల నుంచి వచ్చే విత్తనం తీసుకొని మీరు వాడుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలైనా కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా తోటకూర. ఇప్పుడు మనం చూడండి, తెలంగాణ తోటకూర వేరు, కొయ్య తోటకూర అంటాం. అదే ఆంధ్ర నుంచి వచ్చే తోటకూర అది వేరు, పెరుగు తోటకూర అంటాం. అక్కడ వాళ్ళు ఆకులు తినరు, కాడలు తింటారు. అక్కడ కాడలే టేస్టీ అంటారు అనమాట. అట్లా ఏంటంటే, ఒకవేళ ఈటింగ్ హ్యాబిట్స్, ఈటింగ్ సెంటిమెంట్స్ అవే మీరు కావాలి అని అనుకున్నప్పుడు ఆ విత్తనం తీసుకొని ఒక్క మొక్క వదలండి, ఎక్కువ అవసరం లేదు. ఒక్క మొక్కని మీరు విత్తనానికి వదిలేశారనుకోండి, కొన్ని వేల విత్తనాలు వస్తాయి. అది కొంచెం తయారయ్యే టైంలో మీరు కట్ చేసి ఒక పేపర్ మీద పెట్టి ఎండబెట్టారనుకోండి, ఆ విత్తనం తీసుకొని మీరు వాడుకోవచ్చు, మీరు షేర్ చేసుకోవచ్చు. ఒకటి. రెండవది వచ్చేసి కాయకూరలు. కాయకూరలు వచ్చేసేవారికి ఏంటంటే, రైనీ సీజన్ సమ్మర్ సీజన్ ఒకటి, వింటర్ సీజన్ కూరగాయలు ఒకటి. వింటర్ సీజన్లో మనం పండించేది ఏంటి, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, లెట్యూస్, స్పినాచ్, ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయి. ఇవి మనం విత్తనం మన దగ్గర రాదు, చెయ్యలేము. ఎందుకు అంటే మన స్టేట్లో కూడా విత్తనం ప్రొడక్షన్ లేదు. ఊటీ, కొడైకెనాల్, లేకపోతే సిమ్లా నుంచి ఆ విత్తనం వస్తుంది, లేకపోతే అమెరికా, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ తీగజాతి మన కాయకూరగాయలలో మిర్చి ఒకటి ఉంటుంది, తర్వాత వంగ, బెండ ఈ రకాలు ఉంటాయి. ఈ రకాలలో మీరు విత్తనం చేసుకోవచ్చు. ఒక మంచి వంకాయని సెలెక్ట్ చేసుకోండి, వదిలేసేయండి, పండిపోయిన తర్వాత ఎండబెట్టండి, విత్తనం తీసి మీరు వాడుకోవచ్చు. బెండకాయ ఒక చెట్టు వదిలేసేయండి, మొదటి నుంచి కూడా ఒక దాన్ని విత్తనం మొక్క కింద వదిలేసేయండి, దాని విత్తనం తీసుకోవచ్చు మీరు, అట్లా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, తీగజాతి కూరగాయల్లోనే మేజర్ ప్రాబ్లం ఉంటుంది మీకు. అది అంటే సొర, బీర, కాకర, దొండ, దోస, వీటిలో మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంటుంది. బెటర్ ఏంటంటే, మామూలుగా ఇందులో దేశీ విత్తనాలు మామూలుగా మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి ఈరోజు. మీరు లోకల్ వెరైటీ అని అడగండి, దేశీ అంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు లోకల్ విత్తనం ఇవ్వండి అని అంటే మీకు బషీర్ బాగ్లో ఎన్ని కావాలంటే అని దొరుకుతాయి. మీకు తీసుకొచ్చి వాడుకోవచ్చు మీరు. అదే విత్తనాలు స్టోరేజ్ అన్నది ఒక్కటే. ఇదేంటంటే, విత్తనం అన్నది ఒక లీవింగ్ థింగ్ అన్నది గుర్తుపెట్టుకోండి. అంతే, ఇది లీవింగ్ థింగ్. మనం చాలామంది ఏం చేస్తాం, చాలా కేర్ తీసుకొని ఒక మంచి గ్లాస్ బాటిల్లో పోసి బెరడా కొట్టేసి లోపల దాసేస్తాం. ఒక్క గింజ మొలవద్దు అది, ఎందుకంటే దానికి ఆక్సిజన్ లేదు. ఇట్స్ ఏ లీవింగ్ ఎంటిటీ. అది మర్చిపోతాం మనం. అందువల్ల ఏంటంటే, మామూలుగా ఒక డబ్బాలో పెట్టండి, లేకపోతే ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టండి, ఒక జిప్ లాక్లో పెట్టేసి ఒక పక్కన ఓపెన్ చేసి పెట్టండి, లేకపోతే జిప్ లాక్ మొత్తం క్లోజ్ చేసేసి హోల్స్ పెట్టండి నీడిల్స్ తోటి, సో దట్ ఎయిర్ ఎక్స్చేంజ్ అనేది ఉండేటట్టుగా పెట్టుకుంటే మీకు మ్యాక్సిమం 1 ఇయర్ పెట్టుకోగలుగుతాం, నాట్ బియాండ్ దట్. తర్వాత కూడా కొన్ని మొలుస్తాయి, 100 ఇత్తనాలు వేస్తే 2-3 మొలవచ్చు, కానీ 1 ఇయర్ మాత్రం పక్కా ఉంటుంది. థ్యాంక్ యూ.